యూటీఎఫ్ నిజాంపట్నం మండల శాఖ కార్యవర్గ ఎన్నిక మండల కేంద్రమైన నిజాంపట్నం యూటీఎఫ్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేయడంలో యూటీఎఫ్ ముందంజలో ఉంటుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి ఎన్నికల అధికారిగా ఎంవివి సుబ్రహ్మణ్యం వ్యవహరించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్షులుగా సిహెచ్ బాబయ్య, ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ గణేష్రావు, గౌరవ అధ్యక్షులుగా వై శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా జిజి లావణ్య, కొక్కిలిగడ్డ రాజేష్, ఆర్థిక కార్యదర్శిగా అబ్దుల్ మాలిక్, కార్యదర్శులుగా ఎస్తేరు రాణి తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ శాఖ నిర్వహించినటువంటి కార్యక్రమాలని కుమార్ సమీక్ష చేసుకుని ఇంకా ఉపాధ్యాయులకు ఏ విధమైనటువంటి సేవలు చేయాలనేటువంటిది నిర్ణయించుకొని నూతన సంవత్సరానికి కొత్త కమిటీని ఎన్నుకోవడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతున్నటువంటి విషయం. ఈరోజు ఈ మండల మహాసభల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు ముఖ్యమంత్రి గారు స్వయాన ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర విద్యారంగానికి ఉద్యోగులకి ఉపాధ్యాయులకి చాలా హామీలు ఇచ్చారు. హామీలలో ఏమాత్రం కూడా నెరవేర్చినటువంటి సందర్భం నిజంగా ఉపాధ్యాయ లోకాన్ని చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంది. 11వ పిఆర్సీ 1/7/2018 నుంచి అమలు చేయాలి. పిఆర్సీ కమిషన్ రిపోర్టు ఎప్పుడో వచ్చేసింది. పిఆర్సీ కమిషన్ చైర్మన్ అశుతోష్ మిశ్రా, సీనియర్ ఐఏఎస్ ఆయన రిపోర్టు ఇచ్చి కూడా చాలా రోజులు గడుస్తూ ఉంది. మరి రిపోర్టులో ఏముందనే విషయాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గానికి అందించినటువంటి పరిస్థితి ఉంది. ఆ రిపోర్టులో ఏముందో మా తెలియజేసి ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి తన ఎన్నికల వాగ్దానం అనేటువంటి మెరుగైనటువంటి పిఆర్సీని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర మంత్రిమండలి మీద ఉంది. అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందనేది ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గా భావిస్తూ ఉన్నాం. అట్లాగే ఎన్నికల సందర్భంగా ఆయనకి అత్యంత ఆదరణ పొందినటువంటి అంశం సిపిఎస్ అంశం. ఈ సిపిఎస్కి ఈరోజు దాదాపుగా 115,000 కుటుంబాలు, ఆ కుటుంబాల ఉన్నటువంటి సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ఆశతో వారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటంలో కీలక పాత్ర వహించారు. మరి ఎన్నికైనటువంటి వారం 10 రోజుల్లో నేను సిపిఎస్ రద్దు చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి గారు సిపిఎస్ జోలి కానీ సిపిఎస్ని రద్దు చేసే అంశంగా ఇంతవరకు ఆలోచించినటువంటి పరిస్థితి సిపిఎస్ ఉద్యోగులనే కాదు మిగతా ఉద్యోగులు కూడా